తమను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన దీక్ష 16వ రోజుకు చేరుకుంది. హన్మకొండ వరంగల్ జిల్లాలకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద చేపడుతున్న నిరసన దీక్ష 16వ రోజుకు చేరుకోగా బుధవారం శివతాండవంతో వినూత్న నిరసన తెలిపారు. సందర్భంగా రోజుకు ఒక వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. బుధవారం దీక్ష శిబిరాన్ని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులైజ్ చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. जरा लोपड़ पर आना ना इनके लोपड़ पर आना అయ్యో పెద్ద చదువు చదువుకున్న పేరుకింత పని లేదు. ఏ ఆఫీస్ మెట్లెక్కిన ఏ ఉద్యోగము అడిగిన కాంట్రాక్ట్ ఉద్యోగం ఉంది పర్మినెంట్ లేదంటుండ్రు. పర్మినెంట్ కన్న పని గంటలు ఎక్కువ చెప్తాను.